హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఇంకా 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 బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో అండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా బర్త్డే టైంకి. అండ్ ఇదంతా కూడా నేను డిసెంబర్ 31 రికార్డ్ చేసిన వీడియో. ఇంకా 31 డిసెంబర్ అంటే మనం కంపల్సరీ ఏ కేకో లేదంటే ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిఫర్ చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఈరోజు నన్ను అందరూ కూడా బొంగులో చికెన్ చేయమని చెప్పారు. ఇది మా సైడ్ చాలా స్పెషల్ అండి. మాకు దగ్గరలోనే మారేడుమల్లి అని ఒకటి ఉంటుంది, మాకు 1.5 అవర్ అలా పడుతుందన్నమాట మారేడుమల్లికి. అక్కడ ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రెసిపీ అది ఎలా చేస్తారు ఏంటి అన్నది కనుక్కున్నాను. ఇంకా అప్పటి నుంచి నేనే ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట ఇది. ఇంతకుముందు మాకు ఈ బొంగు దొరకాలి అంటే సాధారణంగా రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళాల్సి ఉండేది, కానీ ఇప్పుడైతే దగ్గరలోనే దొరికేస్తున్నాయండి. ఈ చికెన్ అంతా ఎలా మ్యారినేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ బొంగు చికెన్కి మనం బోన్లెస్ చికెన్ చేసుకోవచ్చు, లేదంటే బోన్స్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా ఇంట్లో ఎవరు కూడా బోన్స్ ప్రిఫర్ చేయరండి, అందుకనే బోన్లెస్సే చేయించుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఇలా బొంగంతా క్లీన్గా తుడిచేసుకుని నీట్గా దాంట్లోకి ఈ చికెన్ కూరేస్తాము. అయితే దీనికి ఎలాగ మనం చికెన్ తయారు చేసుకోవాలి అంటే, మనం ఏదైనా కూరలకి సేమ్ అలానేనండి ఫస్ట్ మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, అంతా బోన్లెస్సే. ఫస్ట్ అయితే మనం చికెన్ని బాగా కడుక్కొని దానిలోకి 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అలాగే 2 స్పూన్లు కారం, నాకు 1.5 స్పూన్ సాల్ట్ పట్టింది, అలాగే కొంచెం పసుపు, ధనియాల జీలకర్ర పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను, అండ్ గరం మసాలా వచ్చి 1-2 స్పూన్స్ వేసుకున్నానండి అంతే. దీంట్లోకి మనం కావాలనుకుంటే కాస్త నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకున్నాను. ముఖ్యంగా దీంట్లోకి ఏం చేయాలంటే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది సెపరేట్గా కుక్ చేయం కదా, దీంట్లోనే కుక్ అయిపోతుంది, అందుకని లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకునే వాళ్ళు కొంచెం పెరుగు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఒక్కొక్కసారి వేస్తానండి, ఈసారి అయితే యాడ్ చేయలేదన్నమాట. నాకు ఈ 1/2 కేజీ చికెన్కి ఇలా 2 బొంగులు అయితే పెట్టాయి. ఇవి మాకు దొరకకపోతే మా తమ్ముడు వెళ్ళి ఆ చెట్టు కొయించాడనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద సైజ్ అన్నమాట. చాలామంది ఈ ఒక్క దాంట్లోనే మనకి 1/2 కేజీ చికెన్ కూడా పట్టించేస్తారు, కాకపోతే సరిగ్గా కుక్ అవ్వదు, అందుకని చెప్పేసి నేను రెండిట్లో ఇలా అడ్జస్ట్ చేశానన్నమాట. అండ్ దీంట్లోకి ఏంటంటే మనం బనానా లీఫ్ అన్నది పైన పెట్టి ఒక కర్ర ముక్కలు కూడా అడ్డు పెట్టుకోవాలండి, అంటే ఈ వాటర్ అన్నది బయటికి రాకుండా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 9th మంత్లో కూడా నాతో ఈ బొంగు చికెన్ చేయించుకున్నారు అందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా ఇలా సరదాగా అకేషన్స్ వచ్చాయంటే చేయించుకుంటారనమాట. చూడండి, ఇలా సన్నటి సగ మీద కాల్చాలి, పొయ్యి మీద బాగుంటుంది, ఇలాగా పుల్లల పొయ్యి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టఫింగ్ అంతా బాగానే చేసేసుకోవచ్చండి. మనకి మెయిన్ ఏంటంటే ఇలా పొయ్యి కావాలి, అండ్ పుల్లలు కావాలి, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బొంగు అనేది ఇలా స్లాంట్గా నుంచోపెట్టాలి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ సిమెంట్ బ్రిక్ ఉంది నా దగ్గర, అదొకటి ఇలా కొంచెం వాలుగా పెట్టామన్నమాట. మీకు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుందా, ఇక్కడ మీకు స్లో మోషన్లో కనిపిస్తుందండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే చికెన్లో మనకి వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇలాగా ఉడికిపోయి బయటకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. స్టార్టింగ్లో మేము ఇలాగా స్టిక్స్ లాంటివి ఏమీ పెట్టలేదు, అలాంటప్పుడు ఏమైందంటే బాగా ఉడికింది బట్ బయటకు వచ్చేస్తూ ఉండేది కొంచెం చికెన్ అన్నది. నేను ఈ బొంగు చికెన్ ఒక 45 మినిట్స్ కాల్చానండి. మనకి ఇది బాగా కుక్ అయిపోయాక స్మెల్లే తెలిసిపోతుంది మోస్ట్లీ. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఒక 40 మినిట్స్ అన్న మనం ఇలాగా కొంచెం సన్నటి సగ మీద కాల్చుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ పెట్టేసినా ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అయితే ఇంకా డిసెంబర్ 31 కదా, సరదాగా బయట ముగ్గులవి వేద్దాం అనుకున్నాము. ఓ పక్కనేమో ఈ బొంగు చికెన్ ఒకటి. అసలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే అసలు షెడ్యూల్ అంతా టైట్ అయిపోతుందండి. ఇంకా సాయంత్రం సరదాగా బయట ముగ్గు వేయాలనుకున్నాము, బాగా లేట్ అయిపోతుందన్నమాట. ఓ పక్కన నాక కంగారు చూసారా, బొంగు ఇలా మేము మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక స్లోగా పైన ఆ బనానా లీఫ్స్ అవన్నీ తీసేసి ఇలా మనం ఏదైనా ఆకులో కానీ లేదంటే ప్లేట్లో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు.
మనం దీంట్లో బోన్తో అయినా సరే చాలా బాగుంటుందండి. బోన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది. అసలు చూడ్డానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి, ఇంకా నెక్స్ట్ లెవెలే. ఇంకా వేడివేడిగా ఇలాగా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాక నేను మా వారు అండ్ తమ్ముడు ఇలా బయట కూర్చుని శుభ్రంగా ఈ బొంగు చికెన్ అయితే ఎంజాయ్ చేశాము. వాడు ముగ్గు పెడుతుంటే అందరు నవ్వుతున్నారంట, వాడికి చాలా కోపం వచ్చేసింది అలా నవ్వుతున్నారని. అసలు ఏ పని చేసినా సరే వాడు కూడా ఒక హ్యాండ్ వేయాల్సిందే, లేదంటే ఏ పని కంప్లీట్ కాదు నాకు. ఇక్కడ చూడండి, నేను ఏదో ముగ్గేసుకుంటుంటే వాడు కూడా వచ్చి కలర్స్ వేసేసుకుని వెళ్ళిపోయాడు. సాధారణంగా నేను ఇంకా అడ్డు చెప్పనండి, వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పుడు నో అన్నాను అనుకోండి, ఇంకెప్పుడు అలా చేయడానికి రాడు. మా హౌస్ ఇలాగా రోడ్ ఫేసింగ్ ఉంటుందండి, మెయిన్ రోడే. పల్లెటూరు అయినా సరే మెయిన్ రోడ్కే ఉంటుంది ఇల్లు. అసలు చాలామంది డ్రింక్ చేసేసి ఎంత ర్యాష్గా నడిపారో చాలా భయమేసింది అన్నమాట. అంటే చిన్నపిల్లోడు ఉన్నాడు కదా. మా ఎదురింటి ఆంటీ వాళ్ళు అన్నమాట, వాళ్ళ మనవణ్ణి తిట్టారు ఇలా బయట తిరుగుతున్నాడని. బైక్స్ ఫాస్ట్గా వస్తున్నాయని తిడుతుంటే తిట్టద్దు, తిట్టకుండా చెప్పచ్చు కదా అని చెప్తున్నాడు. అసలు ఎంత క్యూట్గా చెప్తాడో అండి అలాంటి కవర్లన్నీ. చాలా కష్టపడేసాడంటే ఇప్పుడు దాకా ఇంకా వేయను మీరే వేసుకోండి అని చెప్పి లేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుందండి ఇంట్లో సరదాగా. ఇది వచ్చి మా వాడు పెయింట్ చేశాడు, బొమ్మ నేను వేస్తే వాడు పెయింట్ చేశాడు అనమాట ఈరోజు. ఇవి వచ్చి సరదాగా నేను వేసిన ముగ్గులు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇలా పెద్ద పెద్ద ముగ్గులు అవి వేయడానికి మనకి అపార్ట్మెంట్స్లో అస్సలు కుదరదు కదా, సో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మోస్ట్లీ ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటున్నాను. అండ్ ముగ్గు వేసి కంప్లీట్ చేసేసరికి 12 అయిపోయింది, అంటే జనవరి 1 వచ్చేసింది. ఈ జనవరి 1లో మేము తీసుకున్న 1st పిక్స్ అన్నమాట ఇవి. అండ్ మా వారు వచ్చేసి తొందరగా పడుకుండిపోతారండి, 11 ఆ టైంకే వెళ్ళిపోయారు ఇంకా కూర్చోలేక. ఇదండి ఈ వాల్ట్ వీడియో. మీ అందరికీ మా వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.